కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్కో ఉద్యోగులు, విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్కో డీఈ వెంకటకృష్ణయ్య, ఏడీజీ సూర్యనాయక్, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు, సమాచారి తదితరులు మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లుకు పూనుకుందన్నారు. విద్యుత్ రంగంలో అనేక సేవలను ఇప్పటికే ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో ఉద్యోగులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రూపొందించిన విద్యుత్ సవరణ బిల్లు అమలైతే వేలాది మంది ఉద్యోగులతో పాటు కోట్లాది మంది వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరల మాదిరిగానే వినియోగదారులకు కరెంటు ఛార్జీల మోత మోగుతుందన్నారు. సబ్సిడీలు ఎత్తివేయడంతో పాటు మోటార్లకు మీటర్లు బిగించడం వంటి చర్యలతో రైతాంగం తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వారి సందర్భంగా వివరించారు. ఇది కేవలం ఉద్యోగుల ఒక్కరి సమస్య కాదని, విద్యుత్ను వినియోగించే ప్రతి ఒక్కరూ తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. కాబట్టి విద్యుత్ సవరణ బిల్లు రద్దుకై జరిగే ప్రతి పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఏఈలు శ్రీకాంత్, రాజేష్, శ్రీకాంత్ రెడ్డి, ఉదయ్, నిఖిత, క్రాంతి కుమార్, విజయ్ కుమార్, రిజ్వాన్, అయూబ్, ఇబ్రాహీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా సిఐటియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రవేశపెట్టే ముఖ్యంగా ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఇప్పుడు మేము ధర్నా చేస్తున్నాము అంటే ఒక ఈ ఉద్యోగాలు పోతాయేమోనే, లేకపోతే వీళ్ళకు ఉపాధి పోతుందేమోనే అనే కాన్సెప్టే తప్ప, ఇది యాక్చువల్గా సమస్త ప్రజానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ యాక్ట్, ఇది ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒక రెండు మూడు మాటల్లో చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న విద్యుత్ విధానం 2003 ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఈ ఇంప్లిమెంటేషన్ ప్రకారము ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్నే నియంత్రించుకుంటున్నారు. ఎందుకంటే దానికి ఉన్న ఏ జనరేషన్ ఎంత, దాని ట్రాన్స్మిషన్ ఎంత, దానికి ఎంత టారిఫ్ అవుతుంది, దాని మీద నామినల్ బెనిఫిట్ మీద ఎంత రేట్ ఫిక్స్ చేసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ ఈఆర్సీస్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు టారిఫ్ రెగ్యులేట్ చేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ వార్షిక బడ్జెట్ పెట్టుకొని అందరి ప్రజల నాయకుల, రైతు సంఘాల లీడర్లతోటి సమావేశాలు పెట్టేసి ఎంత బెనిఫిట్ తోటి నో ప్రాఫిట్ నో లాస్ కింద టారిఫ్ ఫిక్స్ చేస్తుంటారు. దాని ప్రకారం ఏంటంటే, గత 4-5 సంవత్సరాలు కూడా మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రేట్లు పెంచలేదు, టారిఫ్ పెంచలేదు. కానీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 21 కాక పాస్ అయినట్లయితే కాస్ట్ రిఫ్లెక్టెడ్ టారిఫ్ అని ఒకటి, బొగ్గు కాస్ట్ పెరిగినా, ట్రాన్స్మిషన్ కాస్ట్ పెరిగినా, జనరేషన్ కాస్ట్ పెరిగినా ఖచ్చితంగా టారిఫ్ పెరుగుడే తప్ప తరుగు ఉండదు. అంటే ఏ రోజు ఆ రోజు టారిఫ్ కాస్ట్ రిఫ్లెక్టెడ్ టారిఫ్ అంటాం అది. అంటే ఈ రోజు కాక 10 రూపాయలు బొగ్గు కాస్ట్ పెరిగితే దాన్ని ఇమీడియట్ ఇంపాక్ట్ అనేది టారిఫ్ మీద పోతుంది, అంటే కన్జ్యూమర్ కూడా ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. అదొకటి మెయిన్ మనకున్న ముందు ఉపద్రవం అది. అంటే దాన్ని నియంత్రించే అధికారం కూడా ఇప్పుడు గతంలో స్టేట్ పాలసీ స్టేట్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ వాళ్ళకు ఉండే, చైర్మన్ నామినల్గా మనకు స్టేట్ వాళ్ళకి ఇచ్చినప్పటికి కూడా అధికారం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆడినట్టే ఆడాల్సి వస్తుంది. కాబట్టి ఇది ప్రజానీకానికి ధరల విషయంలో చాలా ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. రెండవది సబ్సిడీ. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం మొత్తం మీద కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్నాము అంటే, అది గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చేసి రైతు రంగాన్ని కాపాడడం కోసం, మనకు ఆల్రెడీ కంప్లీట్గా బోర్ల మీద ఆధారపడి వ్యవసాయ ఆధారిత భూములు కాబట్టి అని 24 అవర్స్ సప్లై ఇవ్వగలుగుతున్నాం. కానీ రేపు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ యాక్ట్ కనుక పాస్ అయిపోయినట్లయితే ప్రతి రైతుకు కూడా మీటర్లు పెడతాము, మీటర్లు పెట్టిన తర్వాత బిల్ చేస్తాము. యావరేజ్ మనకు ఒక 9 అవర్స్ కాక 5 HP మోటార్ వాడకుండానే 800 యూనిట్స్ వస్తుంది. 800 ఇంటూ నార్మల్ టారిఫ్ ఇస్తాం. అప్పుడు ఇప్పుడేమో ఉన్న రేట్ ప్రకారం అసలు మంత్లీ 30 రూపీస్ ఒక కన్జ్యూమర్కు, 5 HP కన్జ్యూమర్కు ఉంటే అప్పుడు యూనిట్కి వచ్చేసే 6 రూపాయలు 7 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి 24 గంటల్లో కనీసం 12 గంటలు యావరేజ్ టైం వేసుకున్నా కానీ దగ్గర దగ్గర ఒక కన్జ్యూమరు, ఒక రైతు 5 HP ఉన్న మోటార్ అతను నెలకు 4,000 కట్టాల్సిన అవసరం వస్తుంది. అయితే ఇది ఇప్పటివరకు ఉన్న గవర్నమెంట్ సబ్సిడీ పరంగా
మనకేం కలెక్ట్ చేయట్లేదు, గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్ చేస్తుంది. కానీ రేపు ఈ యాక్ట్ పాస్ అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే మీటర్లు పెడతాము, ఖచ్చితంగా నెలకు 2,000 కానీ 3,000 కానీ మేము ముక్కు పిండి వసూలు చేయాల్సి వస్తుంది డిస్కామ్లు. అది మేజర్గా రెండవది. ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక నార్మల్ మన ఎంప్లాయీస్కే కదండి, దీంట్లో ఎంప్లాయీస్ కోణం ఎక్కడా లేదు. ఈ ట్యారిఫ్ పెరగడం వల్ల కానీ సబ్సిడీ వల్ల కానీ రైతులకు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఉన్నారు, బిలో 100 యూనిట్స్ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఉంది ఇప్పుడు. కానీ రేపు ఈ ఫ్రీ అనేది ఏముండదు, ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే, ప్రతి ఒక్కటి మీటర్ పెట్టాల్సిందే. దీంట్లో ఇంకొక యాక్ట్ ఏంటంటే, ఏ ఎవరైనా సరే, నేను ఇప్పుడు మిర్యాలవడంలో ఒక 12 ఫీడర్లు ఉన్నాయి, 12లో నేను ఒక ఫీడర్ నేను కొనుక్కుంటాను, నేను ప్రైవేటైజేషన్ నేను కొనుక్కుంటే నేను మెయింటెనెన్స్ చేస్తానంటే ఈ బ్రాంచెస్ అవుటైట్గా లైసెన్స్ తీసుకోకుండా ఇవ్వచ్చు. దీంట్లో ఇదొక ఇది. దానివల్ల ఏంటి, నేను పెట్టుబడి పెట్టి ఒక ఫీడర్ని కొనుక్కొని వ్యాపారపరంగా ఎంటర్ అయినప్పుడు నాకు ఈ సబ్సిడీలు కానీ సామాజిక దృక్పథం అనేది ఉండదు. కమర్షియల్ వ్యాపార దృక్పథం తప్ప సామాజిక దృక్పథం ఉండదు. సో ఇది ప్రైవేటైజేషన్ దారి చేయడం వల్ల ఈ విద్యుత్ రంగ సంస్థ అనేది నిర్వీర్యం అయిపోతుంది. మనకు ప్రత్యక్షంగా మనందరం చాలా వరకు తెలుసు, బిఎస్ఎన్ఎల్లో వచ్చిన కొత్తలో జియో వాళ్ళు ఫ్రీ సెల్ ఫోన్ ఇచ్చాడు, ఫ్రీ టాక్ టైం ఇచ్చాడు. ఒక సంవత్సరం కాగానే ఏం చేశారు, ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే తగ్గిపోయింది, బిఎస్ఎన్ఎల్ సిమ్స్ తగ్గించాడు, ఇన్వెస్ట్మెంట్ బిఎస్ఎన్ఎల్లో తగ్గించాడు, ప్రైవేట్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేశాడు, సబ్సిడీస్ ఇచ్చాడు. దానివల్ల ఏంటి, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ నిర్గుణం అయిపోయి ప్రతి ప్రైవేటు జియోలు కానీ వోడాఫోన్లు కానీ ఏ టెలికాం రంగంలో వాళ్ళది ఆధిపత్యం అయిపోయింది. ఈరోజు నెలకు ఒకసారి ట్యారిఫ్ పెంచుకుంటూ పోతారో మనకు తెలియకుండా తెలిసిపోతున్నది అందరు కూడా. సేమ్ అలాగే రేపు ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే మన సామాన్య ప్రజానికతో సమస్త ప్రజలు కూడా దీని ఎఫెక్ట్ బాగా పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఇప్పుడు మేము విద్యుత్ ఉద్యోగుల నిరసన తెలియజేస్తున్నామంటే మా ఉద్యోగం పోతుందేమో, మా భద్రతో కాదు, దీంట్లో సామాజిక కోణంతో ఉంటుంది, ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఎఫెక్ట్ అవుతారని తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ ప్రైవేటీకరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈనాడు ప్రవేశపెట్టిన పాదయాత్ర కూడా సక్సెస్ అయింది, ఇదే కానీ ఈ ప్రైవేటీకరణ బిల్లు మాత్రం రద్దు చేయకుంటే విద్యుత్ కార్మికులు కాదు, కర్షకులు, విద్యుత్ ఉద్యోగులతో పాటు విద్యార్థి సంఘాలు, రైతులు, మేధావులు కూడా రోడ్డు మీదకి వచ్చి పాదయాత్రతో పాటు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి రాష్ట్రాలు కూడా అది అనుగుణంగానే ఈరోజు దాదాపు ఈ బిల్లు 2020 కావాల్సి ఉంటే అది కరోనా ఎఫెక్ట్ వల్ల కాలేదు. రెండు లేదంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు వస్తాయి. నిన్న మొన్నటి కూడా నిర్మలా సీతారామన్ కూడా ఈ సందర్భంగా ఒక మార్గం వచ్చింది. ఈ ప్రైవేటీకరణ బిల్లు తీసుకొస్తే దాదాపు మీరు చూసుంటారు, టెలికాం సంస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోయినా. ఈరోజు జియోటెల్ ఎయిర్టెల్ ఇవన్నీ వచ్చినాయి, టెలికాం రంగాన్ని మొత్తం నాశనం పడించారు. ఈరోజు విద్యుత్ రంగం ప్రైవేటీకరణ చేసినట్లయితే దాదాపు కర్షకులు, రైతులు మొత్తం అందరూ కూడా చాలా చిన్నపాటి వ్యాపారస్తులు, చాలా ఇండస్ట్రీస్ కూడా విద్యుత్ సంబంధించిన సబ్సిడీలు రైతులు పొందలేని సందర్భం ఉంది. రేపు ఈరోజు మీరు గతంలో చూసినట్టే విద్యుత్ మన గ్యాస్ సిలిండర్లో సబ్సిడీ ఇస్తానని చెప్పేసి రైతుకు గ్యాస్ సిలిండర్కి వాళ్ళకి 78 తిరిగింది. గతంలో స్టార్టింగ్ 400 రూపాయలు వచ్చింది, తర్వాత 100 రూపాయలు వచ్చినాయి. ఈరోజు ఒక సిలిండర్కి 16 రూపాయలు మాత్రం వస్తుంది. అత్యవసరంగా సబ్సిడీ ఎత్తివేసి రేపటి రోజు కూడా ఇదే రైతుకు సబ్సిడీ ఇస్తాం, మీ యొక్క వ్యవసాయ రైతులకు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి అంటారు. దాదాపు 1-2 సంవత్సరాలు ఆ సబ్సిడీ కొనసాగిస్తూ నిర్వీర్యం చేస్తూ తర్వాత సబ్సిడీని రద్దు చేసే సందర్భం. కాబట్టి ఈ యొక్క బిల్లును ఒక మేము విద్యుత్ రంగ సంస్థ పనిచేస్తుంటే విద్యుత్ ఉద్యోగులే కాదు, ప్రజల మొత్తం ప్రజా నష్టం జరుగుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు విద్యుత్ ఉద్యోగులు చేస్తున్నటువంటి ధర్నాను మేము సమర్థిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే విద్యుత్ బిల్లు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైంది, మరి దాదాపుగా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ఇప్పటికే ఆరోగ్యాన్ని, ఇటు విద్యుత్తు, ఇంకా ఇతర సంస్థల్ని మొత్తం ప్రైవేటుకి అప్పచెప్పే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మొత్తం అట్లా చేయకుండా మొత్తం ఒకటే రేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పారు. వ్యవసాయ చట్టాలు కానీ ఇవి కానీ రాజ్యాన్ని కొట్టి తింటాం. ఈ మోడీ వచ్చినాక ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి మొత్తం ఆయన గుప్పిట్లే పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది మోడీ. మహా విజయవంతమైంది. ఈరోజు అన్ని సంఘాల వాళ్ళు వచ్చినారు,
అన్ని సంఘాల వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మా దాంట్లో ప్రైవేటీకరణ అంటే కాంట్రాక్ట్ విధానాన్ని అవుట్ సోర్సింగ్ విధానాన్ని వెంటనే పర్మనెంట్ చేయాలి. మా వాళ్ళు ఇప్పటికే చాలా కొలలైపోయిండ్రు. ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి, విధానాన్ని అందరినీ రద్దు చేసుకోవాలి, ఖండించాలని తెలంగాణ రాష్ట్ర సంఘటన కాబట్టి మోడీ గారు దీన్ని ఆలోచించుకొని దీన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఇంకా అందరు కూడా ప్రజలు వ్యవసాయదారులు అందరూ కూడా తిరగబడ్డేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేసుకోవాలని